ఎట్లా ఉంది ఇక్కడ మీ ఏరియాలో ప్రచారం అంతా ఎలక్షన్? అన్నది ఉండే తీరన ఉంది, అందరూ ఒక తీరన ఉంది. మూడు పార్టీలు పోటా పోటీ అని అడుగుతుంది, కాంగ్రెస్ బీజేపీ టిఆర్ఎస్. ఎట్లా ఉంటుంది ఏ పార్టీకి ఎట్లా ఉండదు? ఏ పార్టీ వచ్చినా గదే ఉందన్న, చేసుకోడు కష్టం చేసుకొని బతకవలసిందే. ఈయన వచ్చి పెట్టింది, ఆయన వచ్చింది, ఆయన రాజీనామా చేయగానే వచ్చింది ఏం లేదు. ఈయన రాజీనామా చేయగానే ఇప్పుడు ఉన్నదానికి భారం, మనకే భారం పడుతుంది. వచ్చింది ఏం లేదు, ఏ పార్టీ వచ్చినా చేసింది శూన్యం. ఇక్కడ ఏ కార్మికునికి ఏం చేసింది లేదు, ఇక్కడ డెవలప్మెంటే లేదు. ముందు అంటే డెవలప్మెంట్ అంటున్నారు కదనే, ఏం చేయాల్సి ఉన్నది ఇప్పుడు? వాళ్ళు గెలిచిన నేతలు కూడా ఏం ఈ ఏరియాలో ఏమేమి సమస్యలు ఉన్నాయి వాటిని ఏ సమస్యలు పరిష్కరించాలని? నీళ్ళు చౌటుప్పల్లో ఇంటింటికి మంచినీళ్ళు అన్న ముచ్చట లేదు, అది బోర్ వాటర్ వస్తుంది ఇప్పటికీ. చెప్పుకొని తిరుగుతురు అధికార పార్టీ వాళ్ళు, మేము ఫిల్టర్ వాటర్ ఇస్తున్నామని. ఇంతవరకు ఇంటికింటికి నల్ల లేదు, బోర్ వాటరే వస్తుంది. కాలనీళ్ళల్లో డ్రైనేజ్ సిస్టమ్ లేదు. ఇప్పుడు వాళ్ళు వస్తే చెప్పలేము వాళ్ళన్న. ఇప్పుడు ఇంతకుముందు తంగడిపల్లి రోడ్డు మా ఊరు రోడ్డు మన సీఎం వచ్చినాడే దానా వేసారు. అంతకుముందు కంకర తేలి ఒక 5-6 నెలల నుంచి దుమ్ము ఆ రోడ్డు తంగడిపల్లి నుంచి చౌటుపల్లి వరకు దుమ్ము తప్ప ఏం కనపడపోయేది. షాపులలో కూడా షట్టర్లు వేసుకున్నారు, ఆ దుమ్ము భరించలేక వెహికల్ దుమ్ముకు భరించలేక మన సీఎం మీటింగ్ పెట్టినాడు తప్ప అప్పటిదాకా స్పందన అనేది లేదు. అట్లా మొన్న మునుగోడులో మీటింగ్ పెట్టినప్పుడు వేసారు అప్పటి పూర్తికి, అప్పుడే వేసారు. 6 నెలల సంవత్సరం నుంచి ఉన్న రోడ్డు మన సీఎం వస్తారు అన్నప్పుడు అప్పుడు స్పందించి ఒక్క సైడ్ వేసారు, రెండో సైడ్ ఆల్రెడీ అక్కడనే ఉంది అది. అలా మా చెరువులోకి ఇప్పుడు తంగడిపల్లి చెరువు చౌటుపల్లి మండలంలో అతిపెద్ద చెరువు, ఓ 35 ఫీట్ల డెత్తున్న చెరువు. దాంట్లో కాలువ అన్నారు, కాలు ఇంతవరకు ఏం తీసుకురాలేదు. ఇక్కడ ఉన్న యువతకు ఈ కంపెనీలలో ఉద్యోగాలు లేవు. ఫస్ట్ మెయిన్ మాకు ఇక్కడ పొల్యూషన్ ఉన్నది, ఇక్కడ ఉన్న యువతకు ఉద్యోగాలు వస్తాయన్న భ్రమలో ఉన్నారు. కానీ మొత్తం బయట వేరే రాష్ట్రాల నుంచి తెప్పించుకోవడం, పని చేయించుకోవడం తప్ప ఇక్కడ ఉన్న వాళ్ళకు అది కూడా శూన్యం. ఇక్కడ ఏం లేదు చేసుకుంటాను కూడా, ఇక్కడ అన్న వ్యవసాయం కూడా అంత ఏం వేసే పంటలు కూడా ఆ పొల్యూషన్ ఆ వాటర్ వల్ల అవి కూడా పండకుండా పోయినాయి. ఎక్కువ ఏ పంటలు వేస్తుంటారు ఈ ఏరియాలో? వరి. ఆ వరిలో వాటర్ ఆల్రెడీ కిందికి పొల్యూటెడ్ వాటర్, అదే దోతిగూడెం కానీ ఇప్పుడు తంగడిపల్లి దివిసి ఏరియాలో పోతే మొత్తం అవి చేన్లే చనిపోతున్నాయి ఆ వాటర్కు. ఏం వస్తలేదు, వేసిన పంట వస్తలేవు. ఏమన్నా బర్రెలు మేకలు ఏమైనా నీళ్ళు తాగినా చనిపోతున్నాయి ఆ పొల్యూషన్ వాటర్ తాగి. అది ఇక్కడ పరిస్థితి అన్న.